హాయ్ వ్యూవర్స్, మీకోసం మీకు ఒక లేటెస్ట్ ట్రిక్ చెప్పబోతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే ట్రిక్ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు ఇదేంటంటే, మీరు మామూలుగా మీ ఫోన్లో ఉన్న డేటాని ఏదన్నా వేరే డివైస్లో చూడడం అనేది ఎలాగో చెప్పబోతున్నాను. ఇప్పుడు నా దాంట్లో ఉన్న మెమరీ, ఇంటర్నల్ మెమరీ, దాంతోపాటుగా మెమరీ కార్డులో ఉన్న మెమరీ రెండు వచ్చేటట్టు మొత్తం మీ ఫైల్స్ అని వేరే దాంట్లోకి వచ్చేటట్టు ఎలాగో ఒక అప్లికేషన్ ఉంది. అది ఎట్లాగంటే చూడండి, మీరు దానికి ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయి మీరు అక్కడ స్విచ్ అని క్లిక్ చేయండి. ఓకే, స్విచ్ అని మీరు క్లిక్ చేయండి. ఇప్పుడు సెర్చ్ అనేది ఆటోమేటిక్గా చూసారా, ఇక్కడ స్విచ్ వైఫై ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది ఒకటి ఉంటుంది, దీన్ని ఇన్స్టాల్ చేసేసుకోండి. జస్ట్ 3.8 MB. దీంతో మెయిన్ ఎలా చేయాలో మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమైతే దీని యూసేజ్ అనేది. ఓకే, అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేసేద్దాం. ఇదిగోండి, ఓపెన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీరు నేను అనేది ఆటోమేటిక్ ఇందాక ఆన్ చేశాను, మీరు ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది వచ్చేస్తుంది. మీరు ఇక్కడ ఏం లేదు, ఈ బటన్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఈ మామూలుగా ఆన్ అండ్ ఆఫ్, దీని మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ వస్తుంది చూడండి. ఇది కాపీ చేసుకుందాం. ఇదిగోండి, షేర్ యూఆర్ఎల్ అనుకోండి, మనం దీన్ని కాపీ చేసుకుందాం. కాపీ టు క్లిప్ బోర్డ్ నొక్కాను. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, నాకు మామూలుగా ముందు నా ఫైల్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళి అక్కడ నుంచి మీకు చూపిస్తాను. చూడండి, నా స్టోరేజ్ అనేవి మొత్తం ఏమున్నాయో, ఇంటర్నల్ స్టోరేజ్, మామూలుగా ఎస్డి కార్డు ఉంది ఆల్రెడీ నాది, ఎస్డి కార్డు, ఇంటర్నల్ స్టోరేజ్ మీరు చూడండి. ఇప్పుడు సేమ్ దీన్ని ఇప్పుడు నేను మామూలుగా ఇప్పుడు క్రోమ్లోకి వెళ్ళాను. మామూలుగా మీకు కావాలంటే నేను మామూలుగా సేమ్ డివైస్లో చూపిస్తున్నాను, మీరు మామూలుగా వేరే ఏదైనా అదర్ డివైస్ తీసుకొని అక్కడ నుంచి మీరు దీన్ని ఈ యొక్క పేస్ట్ చేయండి లింక్ ఇక్కడ. మీరు దీని వరకు చూడండి, ఇది ఇక్కడ వరకు పెడితే సరిపోతుంది. మీరు దాన్ని ఓపెన్ మీద క్లిక్ చేసేయండి, లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా నా ఫైల్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మొత్తం నా ఇంటర్నల్ మెమరీ మీరు ఇందాక చూసారు కదా, సేమ్ ఇక్కడ అదే ఇంటర్నల్ మెమరీ చూడండి, ఇక్కడ వచ్చినాయి అన్ని సేమ్ అవే ఇందాక నా ఫోన్లో అవే. దీంట్లోకి ఆటోమేటిక్గా వస్తుంది యూఎస్బి స్టోరేజ్ మొత్తం. ఇలా మొత్తం మీరు చూసుకోవచ్చు. ఇది ఒక మంచి అప్లికేషన్, ప్లేస్టోర్లో దొరికేది. నేను దీన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.